మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం పంట చేతికి వచ్చే సమయంలో నిండా మునిగిన వరి పంట. ముస్టికోవల పంచాయతీ సుబ్బారాయనపల్లి గ్రామంలో రైతులు మాట్లాడుతూ జి అనిల్ కుమార్, జి చలపతి, జి వెంకటేశులు, కె శ్రీనివాసులు, వి వెంకటేశులు, వి ఆంజనేయులు మాట్లాడుతూ వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి చేతికి వచ్చిన వరి పంట పైన నీళ్లు పోతున్నాయి. దాదాపుగా 450 ఎకరాల వరి పంట నీట మునిగిపోయింది. ఒక హెక్టార్కు దాదాపు 1 లక్ష వరకు పెట్టుబడి పెట్టాం. ఈరోజు 4000 కూడా వచ్చే అవకాశం కనబడటం లేదు. 40 ఏళ్లుగా ఎప్పుడు ఇలాంటి భారీ వర్షాలు, వరదలు చూడలేదని ప్రభుత్వం తమని ఆదుకోవాలని ఉన్నత అధికారులు వచ్చి పరిశీలించి తగిన పంట నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. పలువురు గ్రామ రైతులు ప్రభుత్వానికి తగిన పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పంచాయతీలో నేను కూడా 4 ఎకరాల పొలం నాటినాను. నాకు ఎకరాకు 40,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు 4,000 రూపాయలు కూడా నాకు గిట్టుబాటు కావడం లేదు. గత వారం నుంచి కురుస్తాని వర్షాల పైన రాత్రి భారీగా వర్షం వచ్చేసి ఎప్పుడూ కలి ఎరుగు కొన్ని నీళ్ళు వచ్చేసి పంట అంతా మునిగిపోయి పంట నష్టం అయిపోయింది. నాకు కూడా గవర్నమెంట్ నుంచి సహాయం చేయాలని కోరుతున్నాను. అనంతపురం జిల్లా చిన్నపల్లి మండలం ముష్టికోవల పంచాయతీ సుబ్బారాయనపల్లి గ్రామం. అకాలం వర్షం వల్ల వరికి మళ్ళీ అన్నీ నీట మునిగిపోయి చాలా నష్టపోయినాము. ప్రభుత్వం కానీ అధికారులు కానీ వచ్చి స్పందించి నష్టపరిహారం కట్టాలని కోరుకుంటున్నాము. కనీసం దరిదాపు అంటే ఒక రైతుకి ఎకరాకు వచ్చేసి 40 నుంచి 50 లంకా ఖర్చు వచ్చింది. కానీ ఇంతవరకు అధికారులు వచ్చేసి ఎవరూ రావడం లేదు. కానీ వచ్చి స్పందించి రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. చెన్నైకొత్తపల్లి మండలం ముష్టికోవల గ్రామం చెందిన సుబ్బారాయనపల్లి రైతులైన కొక్కటి శ్రీనివాసులు, మేము వరి నాటడం వల్ల 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు చాలా మంది రైతులు నాటుకున్నారు. దాని నుంచి నష్టపోయిన భారీ వర్షాల వల్ల, వారం రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన వరి పంట మాకు చాలా భారీగా నష్టపోయింది. 40,000తో ఎకరాకు మేము పెట్టుబడులు పెట్టినాము. దాని గురించి మీరు అధికారులు ఎవరైనా వచ్చి ఇది ఆదరించి చూసి కాల్చింటి మీరు ఏదన్నా పై అధికారులకి తెలిపి మాకు నేడు మేము నష్టపోయినాము. నేడు మాకేమ ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు. ఇప్పుడన్నా మీరు కలెక్టర్ న్యూస్తో మా పాతగారు ఎవరైనా పంపించైనా మాకు ఆదరించవలసిన మేము కోరుకుంటున్నాము. తక్షణమే మాకు ఎటువంటి పరిస్థితులైనా మాకు నష్టపరిహారం ఆదరించకపోతే మేము భారీగా నష్టపోయినాము. దీనివల్ల మాకు మరో అక్కడ ఇక్కడ దాటినివ్వడం లేదు. ఈ భారీ వర్షాల వల్ల మేము వరి పంటతో చాలా నష్టపోయినాము. దీన్ని ఖచ్చితంగా ఆదరించవలసిందిగా కోరుకున్నాము. గతూరు మండలం ముష్టికోవల పంచాయతీ మరి సుబ్బారాయనపల్లి గ్రామము. గత వారం రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల పూర్తి నేల వర్షాలు ఎక్కువైపోయి మొత్తం అంతా మళ్ళీ నిలబడడం అయిపోయినాయి. మేము 4 ఎకరాలు మళ్ళు నాటినాము. వర్షాలకి ఎక్కువైపోయి మొత్తం ఈ నీడ మునిగిపోయి భారీ పంచాయతీ అయింది. మాకు ఎకరాకి 30-40 వేలు దాకా పెట్టుబడి పెట్టినాము. దీనివల్ల పూర్తి నేల మట్టైపోయి ఏమాత్రం మాకు లేకుండా పూర్తి నష్టమైంది. అరటి కానీ, టమోటా కానీ మొత్తం అన్నీ చాలా మాకు నష్టం జరిగింది ఈ వర్షం వల్ల. మాకు దీని నష్టం కావడం వల్ల పూర్తి నష్టపోయాము. దీనివల్ల మాకు చాలా మళ్ళీ పెట్టుకోవడానికి పెట్టుబడి కూడా లేకుండా ఆయన ఇబ్బంది అయిపోయినాము. దీన్ని ప్రభుత్వమే మాకు ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అనంతపురం, మాది అనంతపురం జిల్లా చెన్నగొత్తపల్లి మండలము ముష్టికోవల పంచాయతీ. మేము ఇక్కడ ముష్టికోవల సుబ్బారాయనపల్లి గ్రామం, మా సుబ్బారాయనపల్లి గ్రామము ముష్టికోవల చెరువు కట్ట కింద మా ముష్టికోవల రైతులందరూ వరి మడి సాగు చేసినాము. ఈ సాగు చేసిన వల్ల ఎప్పుడు కనివిని వేరుగాని వర్షంతో ఈరోజు మా వరి పంటలన్నీ నష్టపోయినాయి. కాబట్టి ఇప్పుడు జిల్లా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ మాకు సహాయ సహకారం అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. అదే కాకుండా ఇప్పుడు ఈ వర్షంతో వరి మడిలో ఒడ్లు కూడా లేవు. మొత్తం మరమంతా ఈ వరి మడి పైన పోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి అధికారులు, ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, విఆర్ఓ కానీ వచ్చి మా పంటలన్నీ చూడాలని మేము కోరుకుంటూ చెప్తుంది. జిల్లా కలెక్టర్లు కానీ వచ్చి ఇదే విధంగా ముందు తోరు కూడా ఇదే విధంగా నష్టపోయినాము.
ఇతరు కూడా ఇదే విధంగా నష్టపోయినాం కాబట్టి ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఈ ఖర్చు ఇప్పుడు మళ్ళీ పోయేసుకోవాలంటే కూడా మళ్ళీ పెట్టుబడులు వస్తాయి కాబట్టి తొందరగా మీరు వచ్చి ఈ మిష్టికోయలే చెరువు కింద వచ్చి ఈ వరమళ్ళన్నీ చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము.